జీవితో కలిసి తన వ్యాపారాలకు అడ్డొస్తున్నాడని అతన్ని లేపేసింది. జీవి వ్యాపారాలకు దెబ్బ కొడుతూ తన వ్యాపారాలు పెంచుకుంది. అంతేకాకుండా జీవికి ఫరా మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి సార్. ఆ కక్షలే ఈ సిటీలో గ్యాంగ్ వార్లకు కారణం సార్. ఇంతకీ జీవి ఎవరు? సారీ అన్న, మనం చేస్తున్న ఈ చీకటి వ్యాపారం రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాం? డబ్బు కోసం. మీకు ఇంట్రెస్ట్ తగ్గిందో లేక ఇన్ఫ్లుయెన్స్ తగ్గిందో తెలియడం లేదు. మనపై పోలీసులు ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేస్తున్నారు. మీతో వ్యాపారం చేయాలంటేనే భయం వేస్తుంది. మేము వ్యాపారం ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎవరితో కలిసి చేస్తే బాగుంటుంది అన్నదే ముఖ్యం. మీతో వ్యాపారం చేసే కంటే ఆ ఫరాతో కలిసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అవును జీవి, మా నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పు ఉండదు. తనకు పొలిటికల్ పవర్ ఉంది, పోలీస్ పవర్ ఉంది, మీకంటే ఈ బిజినెస్ తనతోనే మాకు సేఫ్. లాభ నష్టాలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రాణ నష్టానికి మేము సిద్ధంగా లేం. నీకు మాకు ఏం సంబంధం లేదు. అంతే, వస్తాం. ఏంటని ఆలోచిస్తున్నావు? పాండు గురించా? చచ్చిన వీళ్ళ గురించా? పరా గురించి. ఈ వ్యాపారం మొదటి నుండి జీవితో చేశాం. మీరు వచ్చిన తర్వాత మీతో చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు జీవి వ్యాపారం మొత్తం పడిపోయింది. జీవి మాకు పెద్ద సమస్యగా తయారయ్యాడు. అతని వల్ల మాకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీరే చూసుకోవాలి. ఓకే, హాయ్ గౌరీ. ఏంట్రా అదోలా ఉన్నావు? ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను రా. అదేంట్రా సడన్గా? అవునరా, నేను అక్కడ పనిచేస్తుందే అనుకోసం. నేను తనను ప్రేమిస్తున్న విషయం అనూకి చెప్పాను, కానీ రెస్పాన్స్ లేదు. ప్రతి క్షణం అను గురించి, అను మీద నీకున్న ప్రేమ గురించి చెప్తుంటావు. అయినా నీలాంటి వాడి ప్రేమను పొందనందుకు అను నిజంగా దురదృష్టవంతురాలరా. ఇంతకీ నువ్వు పనిచేసే దగ్గర అను ఏం చేస్తుంటుందిరా? నాకు ఉడుకెత్తి పోతోంది హరి 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 హరి. హలో డార్లింగ్. అంత బాగున్నానా? ఏంటి, రెండు రోజుల నుండి బార్కి రావడం మానేసా? ఏ జోకులు వేయొద్దు. హలో, నేను ఒక్కరోజైనా చూడకపోతే మనసు ఏదోలా ఉంటుంది. అబ్బబ్బా, ఈ రోజైనా నేను జానానా? మరి నువ్వెవరే? పతివ్రతవా? ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? అబ్బా వదిలేయండి. ఏంటి వదిలేది? చంపేస్తాను. ఏది చంపు చూద్దా, ఊరుకోండి. ఎక్కువ మాట్లాడితే అదే జరిగింది. అది కాదు దాసన్నా, నీ ఫోన్ చేస్తుంటే మధ్యలో ఇది ఫోన్ నాయ్ గీ నాయ్. డ్రెస్ చేంజ్ కొచ్చి నకరాలు చేస్తున్నారే, నకరాలు. జల్దీ రండి. ఏయ్, తెర కస్టమర్ పైల్మాన్ వస్తున్నాడంట. అబ్బా, వాడి గురించి ఎందుకు లేవే? ఏంటి అలా అంటావు? మస్తు పైసలు ఇస్తాడు కదా. వాడి పైసలు ఎవరికి కావాలి? తప్పుకో. Oh, my God.
లేసం కాటేసింది మా ఎక్కడికి వాళ్ళు వచ్చి చాలా సేపు అయిందలా నాకు కూడా తెలియదు ఇద్దరిని తోటకూర కాడలాగా విరిచేస్తా అయ్యా పాపడ్లాగా విరిచేస్తా కమా డిస్టెన్స్ వన్ టూ త్రీ హే కెన్ యూ హెల్ప్ మీ పరువు తీసావు కదరా నిన్ను చూసి ఏదో అనుకున్నాను కదరా వాళ్ళు ఏమన్నా చెప్పారు ఏం చెప్పలేదనా ఏమైంది ఎన్సెప్ట్ చేస్తా తొందరగా ఇవ్వయ్యా ఇస్తున్నానమ్మా తీసుకో కసక్ చాలా గ్లామర్ కొన్నావు సినిమాలో యాక్ట్ చేస్తావేంటి ఇంట్రెస్ట్ లేదు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే జూబ్లీహిల్స్లో చూసుంటావులే నువ్వు కాల్చుకో మనకి రాఘవేంద్రరావు రంగోపలం బాగా తెలుసు యాక్ట్ చేస్తారేంటి నువ్వు కాల్చు నువ్వు బాగానే ఉన్నావు మా సీరో పనికి వస్తావు మోటా మేస్త్రీని చేస్తా ఖండిస్తావా అన్నీ అలాగే ఉన్నాయి తొందరగా ఇవ్వవయ్యా ఇదిగోమ్మా ఏంటి ఇంత నల్లగా అయిపోయింది తింటే అదే పోతుంది గంట నుంచి వాడు ఎవడో వెనక నుంచి చూస్తున్నాడు వెళ్ళి చూడండి నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రెండు సార్లు పెళ్ళయింది ఒకడైతే యూబిలో తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అసలు ఇలాంటి బతుకో బతికేనా వద్దు గౌరీ చెడిపోయిన నా జీవితంతో నీ జీవితాన్ని ముడిపెట్టుకోకు చూడు ప్రేమ పెళ్లి అంటేనే నాకు నమ్మకం లేదు ప్లీజ్ ఇంకెప్పుడు ప్రేమ పెళ్లి అని నా వెంట పడద్దు నా బతుకు నన్ను బతకని గౌరీ ప్లీజ్ ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం